జగిత్యాల జిల్లా బీర్కూర్ మండలంలోని తుంగూరు గ్రామంలో వివాదంలో ఉన్న దారిపై విచారణకు వెళ్లిన ఎంపీఓ రామరాజు ఎస్ఐ అధికారులపై పెట్రోల్తో దాడికి నిప్పంటించిన ఘటనలో నిందితుడు చుక్క గంగాధరను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపిన డిఎస్పీ రత్నపురం ప్రకాష్ అనంతరం వారు మాట్లాడారు. తుంగూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రోడ్డు నిమిత్తము అధికారులు, మండల అధికారులైన డిఎల్పిఓ గారు, తహసీల్దార్ గారు, ఎస్ఐ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక రోడ్డు విషయంలో వాడు చుక్క గంగాధర్ అనే వ్యక్తి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో, దాన్ని క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోడ్డు పోయే ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో, వార్డు ప్రజలు ఉన్నారో అక్కడ 5, 6, 7 వార్డు ప్రజలకు ఒక రోడ్డు పోతుంటుంది. అది ఈ గంగాధర్ అనే వ్యక్తి ఆక్రమించుకొని గత కొంతకాలంగా అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఇది దాదాపు 2 సంవత్సరాలు కలుస్తూ ఉంది. సో గత 2017లో ఆల్రెడీ ఈ విషయంలో గంగాధర్ మీద 2 కేసులు అవడం జరిగింది. అది ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం చేస్తే 2 కేసులు అవుతున్నాయని. అతని ఉద్దేశం ఏంటంటే ఆ రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్డు నుంచి లోపలికి ఆ వార్డు ప్రజలు పోయే రోడ్డు ఉందో జస్ట్ అది తనకు సంబంధించింది అంటున్నాడు. కానీ తనకు సంబంధించినవి అని చెప్పుకోవడానికి ఎలాంటి పత్రాలు మాత్రం అతని దగ్గర లేవు. కావాలని ఈ రోడ్డు నాదే అని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిన్న ఇంత పెద్ద అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. ఈ మండల అధికారులందరూ అక్కడికి విచారణ నిమిత్తం అంటే ఆ 5, 6, 7 వార్డు ప్రజలు, తుంగూరుకు చెందిన వార్డు ప్రజలు ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి విన్నవించుకోగా, వినతి పత్రం ఇయ్యగా గౌరవ కలెక్టర్ గారి, కలెక్టర్ జగిత్యాల గారి ఆదేశానుసారము మండల అధికారులందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి విచారణ జరుపుతున్న క్రమంలో నిందితుడైన చుక్క గంగాధర్ మొదలే ప్లాన్ వేసుకున్న దాని ప్రకారము ఏదైతే మనము పత్తి చేనులో పురుగుల మందుకు పిచికారీ చేస్తామో ఆ స్ప్రే డబ్బాలో దాదాపు 20 లీటర్లు ఆ పెట్రోల్ పోయించుకొని రెడీ ఉంటారు. వీళ్ళు పోయి విచారణ చేస్తూ ఉంటే ఆ నా భూమిలోకి వచ్చేటట్టు విచారణ చేస్తారు అని వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో మా ఎస్ఐ గారి మీద పిచికారీ చేస్తుంటే అతను ఆపుతున్నప్పుడు ఆగకుండా ఆ ఎస్ఐ గారి మీద, అక్కడ ఉన్న అధికారులు అందరి మీద ఆ స్ప్రే స్టార్ట్ చేసి అందరికీ పెట్రోల్ తెరడం జరిగింది. ఆ లైటర్లు